ఆనుకుంట ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న బ్రిడ్జ్ కింద నీరు నిలవకుండా సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైల్వే బ్రిడ్జ్ కింద వరద నీరు వెళ్లే విధంగా కాలువ తీసి సిపిఎం పార్టీ బృందం శ్రమదానం చేసింది. రేణుగుంట పంచాయతీలోని వినాయక నగర్ రాజరాజేశ్వరి గుడి మధ్యన ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద మోకాల్లోతు వరద నీరు నిల్వ చేరిన కారణంగా బిస్మిల్లా నగర్, వివేకానంద కాలనీ, రాజరాజేశ్వరి నగర్, భగత్ సింగ్ కాలనీ తదితర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు రేణుగుంట టౌన్లోకి రావాలన్నా, విద్యార్థులు స్కూల్కు వెళ్లాలన్నా ఈ రైల్వే బ్రిడ్జి కిందనే వారు నడిచి వెళ్లేందుకు ప్రధాన రహదారి కావడంతో స్థానికులు వరద నీటిలో వెళ్లలేక రైల్వే ట్రాక్ మీద ఎక్కి నడుచుకుంటూ దిగుతున్నారు. కొంతమంది వర్షానికి జారీ దిగేటప్పుడు పడిపోతున్నారు. స్కూటర్ వెళ్లేటప్పుడు సైలెన్సర్లోకి నీళ్లు వెళ్లి స్కూటర్లు పాడైపోతున్నాయి. సైకిల్లో వెళ్లే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అందుచేత సిపిఎం పార్టీ బృందం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రమదానం చేసి రైల్వే బ్రిడ్జ్ కింద నుండి నీళ్లు వెళ్లే విధంగా సిపిఎం పార్టీ ఎంపీటీసీ రాజేశ్వరి, సిపిఎం మండల నాయకులు సెల్వరాజ్, మండల కార్యదర్శి హరినాథ్, నరసింహారెడ్డి, స్థానిక ప్రజలు సందీప్, చిరంజీవి, సిఆర్ఎస్ ఉద్యోగి శంకర్ రెడ్డి కలిసి 20 అడుగులు పొడవు కాలువ తవ్వి వరద నీరు వెళ్లే విధంగా డ్రైనేజీ కాలువలోకి కలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఎంపీటీసీ రాజేశ్వరి, రైల్వే ఉద్యోగి శంకర్ రెడ్డి మాట్లాడుతూ రేణుగుంట ప్రజలు నడిచి వెళ్లడానికి, స్కూటర్, సైకిల్లో వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉన్న బ్రిడ్జ్ కింద వరద నీరు నిల్వ చేరకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రజలకు పర్మనెంట్ గా సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రాజరాశ్రమ గుడి కాలనీ కానీ, అట్లే భగత్ సింగ్ కాలనీ, వివేకానంద కాలనీ, ఇటుపక్క భగత్ సింగ్ కాలనీ, జ్యోతిరావు పూలే కాలనీ, రజిక్ కాలనీ, ఏఎన్ఆర్ కాలనీ, ఇన్ని కూడా నక్కల కాలనీ, ఇన్ని కూడా గోల కాలనీలు కూడా ఉన్నాయి. అట్లే తూకువాకం కూడా ఆడ కల్వర్టు డ్యామేజ్ కారణంగా అందరూ కూడా ఇక్కడే వెళ్తున్నారు. ఇటువైపు చూస్తే వినాయక నగరు టౌన్లోకి వెళ్ళాలన్నా కూడా అనేక మంది ఇట్లా రాకపోకలు అనేది ఉంది. అందుకోసం పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు ఇది రైల్వే బ్రిడ్జి అని కొంతమంది మట్టి తోలేసి రాళ్ళు వేసేసి పోయారు. అదంతా కూడా ఇప్పుడు వర్షాలకంతా కొట్టుకోవచ్చేసి అనేక మంది ఇక్కడ పడిపోయే పరిస్థితుంది. పూర్తి స్థాయిలో రైల్వే వాళ్ళతో మాట్లాడతారా, లేకపోతే అధికార పార్టీ వాళ్ళందరూ కూడా చొరవ తీసుకొని ఇక్కడ సీసీ రోడ్డు ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ అనేక మంది పోయి వచ్చేదానికి కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దారి లేక రైలు కట్ట పైన నడుచుకొని పోతున్నారు. బ్రిడ్జి కింద అంతా నీళ్లు వచ్చేసాయి. బిస్మిల్లా నగరు, అట్లే వివేకానంద కాలనీ, భగత్ సింగ్ కాలనీకి వెళ్ళే ఏరియా ఇది. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ చూస్తున్నాము బ్రిడ్జి కింద, ఇక్కడ చూస్తున్నాం తూము కింద నీళ్ళు చేరడంతో స్కూటర్లు